Hi friends, welcome to our channel. Go. వామ్మో ఎలక్షన్ డ్యూటీని అంటున్నటువంటి ఉద్యోగులు తమకు వైరస్ ఎక్కడ సోకుతుందోనని భయంతో ట్రైనింగ్కు చాలామంది దూరం. లీవ్లో ఇంకొందరు సిబ్బందిలో ఇప్పటికే చాలామందికి పాజిటివ్. మరి ఎంతమంది డ్యూటీకి వస్తారో తెలియని పరిస్థితి. తమ వద్దకు ప్రచారానికి రావద్దంటున్నటువంటి జనం ఇక ఓటు వేసేందుకు వస్తారా అనేది అనుమానం. ఉద్యోగుల్లో 10% మందికి పాజిటివ్, 30% మంది డ్యూటీకి రావడం లేదు. ఇప్పటికే ఎలక్షన్ డ్యూటీలో నిమగ్నమైనటువంటి అధికారులు దాదాపు 10% మందికి పాజిటివ్ వచ్చిందని, దాంతో తమకు ఎక్కడ వైరస్ సోకుతుందని చాలామంది సిబ్బంది ఆందోళనలో ఉన్నారు. ఈ సమయంలో ప్రాణాల కంటే డ్యూటీ ముఖ్యం కాదంటూ ఎలక్షన్ ట్రైనింగ్లకు కూడా కొందరు అధికారులు వెళ్ళలేదు. 2 కార్పొరేషన్ల, 5 మున్సిపాలిటీలకు 1530 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మరి ప్రతి పోలింగ్ సెంటర్కు 5 చొప్పున ఎన్నికల అధికారులు పనిచేయాల్సి ఉంటుంది. దీనికి అదనంగా మరో 20% మందిని నియమించారు. ఇతర పనులకు కొంత సిబ్బంది అవసరం ఉండగా ఇలా రాష్ట్రంలో 30 జరగనున్నటువంటి మినీ మున్సిపల్ ఎన్నికలకు దాదాపు 11,000 మందిని ఎస్సీఎస్సీ వాడుకుంటుంది. ఇందులో 30% మంది ట్రైనింగ్కు డుమ్మా కొట్టగా చాలామంది ఆఫీసర్లు డైలమాలో ఉన్నారు. మరి ఈ మహమ్మారి వల్ల తమ కుటుంబాలకు ఇబ్బంది కలిగించి ప్రాణాల మీదకు తెచ్చుకునే ఈ డ్యూటీ మేము చేయలేమంటూ చాలామంది లీవ్ పెట్టగా, ఇంకొకరు తమ ఆరోగ్యం బాగాలేదని డ్యూటీకి రాలేమని చెప్తున్నారు. దీంతో మున్సిపల్స్ నిర్వహణ ఆయా జిల్లా కలెక్టర్లకు పెనుభారంగా మారింది. మున్సిపల్ ఎన్నికల డ్యూటీకి వెళ్లేందుకు అధికారులు హడలిపోతున్నారు. ఈ వైరస్ చుట్టుముట్టడంతో ఈ టైంలో డ్యూటీలు చేయలేమని సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. ఇప్పటికే కొందరికి పాజిటివ్ రావడంతో తమకు వైరస్ ఎలా సోకుతుందోనని భయపడిపోతున్నారు. ఎన్నికలు జరిగేటటువంటి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు హాట్స్పాట్లుగా మారిపోయాయని, మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ప్రాణాల కంటే డ్యూటీ ముఖ్యం కాదంటున్నారు. 5 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లకు హడావుడిగా నోటిఫికేషన్లు ఇచ్చిన రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. ఈ టైంలో ఎన్నికలను ఆపాలని వివిధ రాజకీయ పార్టీలు చేసిన విజ్ఞప్తులను కూడా పరిగణలోకి తీసుకోలేదు. మరి కేసులు పెరుగుతుండటంతో తమ వద్దకు ప్రచారానికి రావద్దంటున్నటువంటి జనం రేపు ఓటేసేందుకు మాత్రం వస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకరేకల్ మున్సిపాలిటీల్లో 30 పోలింగ్ జరగనుంది. అయితే మినీ మున్సిపల్స్కు నోటిఫికేషన్ కంటే ముందే ఎస్సీఎస్సీ ఆఫీసులో ఎలక్షన్ కమిషన్తో పాటు సగం మంది సిబ్బందికి ఈ మహమ్మారి బారిన పడ్డారు. మరి సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తుండడంతో జిల్లాలోని కలెక్టర్లు, ఇతర అధికారులు నియంత్రణ చర్యల్లో తనవనకల పనిచేస్తున్నారు. ఈ టైంలో ఎన్నికలు పెట్టడంతో ప్రభుత్వం సిబ్బంది జంకుతున్నారు. నోటీసులు ఇస్తారనే భయంతో కొందరు నిధుల్లో చేరేందుకు వస్తున్నా తీరా పోలింగ్ నాటికి డ్యూటీకి వచ్చే పరిస్థితి ఉందా అంటే ఆఫీసర్లకే నమ్మకం లేదు. ఈ మహమ్మారి వల్ల రాష్ట్రం ఆగమాగం అవుతుంది. ప్రచారం సమయంలో లీడర్లు, కార్యకర్తలు రూల్స్ పాటించడం లేదంటూ పోలింగ్ కేంద్రాల్లోనూ పెద్దగా సదుపాయాలు కల్పించడం లేదు. గతంలో సాధారణ సమయాల్లోనే నిర్వహించే ఎన్నికల మాదిరిగానే ఏర్పాట్లు చేస్తున్నారు. మరి శానిటైజర్లు, మాస్కులు ఏర్పాట్లు చేస్తామని, ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా చూస్తామని చెప్పినా పోలింగ్ కేంద్రం బయట అలాంటి ఏర్పాట్లు ఏవి కనిపించడం లేదు. రాజకీయ పార్టీల కార్యకర్తలు, ఓటర్లు గుమికూడి వైరస్ ఇంకా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే ప్రమాదం కూడా ఉంది. మరి ఎన్నికలు జరగనున్నటువంటి 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల్లో ఉన్న జిల్లాల్లో పాజిటివ్ కేసులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో సోమవారం 329 కేసులు వస్తే, సిద్దిపేటలో 268, ఖమ్మంలో 218 కేసులు, అలాగే నాగర్ కర్నూల్లో 122, మహబూబ్ నగర్లో 226, నల్గొండలో 100 కేసులు వచ్చాయి. మరి ఈ జిల్లాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 20,000 దాకా ఉంది. మరి వైరస్ సోకిన వారిలో 80% మందికి లక్షణాలు తెలియడం లేదు. కొందరికి కొన్ని లక్షణాలు కనిపించినా టెస్ట్ కోసం వెళ్తే వెంటనే పరీక్షించి రిజల్ట్స్ చెప్పే పరిస్థితి కూడా లేదు. మొత్తం మీద 11.30 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇలాంటి సందర్భంలో తనకు వైరస్ సోకిందని తెలియక ఒక్క పాజిటివ్ ఓటర్ వచ్చినా అది చాలామందికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. పోలింగ్ సిబ్బందితో పాటు ఓటర్లకు కూడా వైరస్ సోకే అవకాశం కనబడుతుంది.
మరి సాగర్ బై ఎలక్షన్లోనూ ఇదే జరిగింది. అక్కడ క్యాంపెయినింగ్లో పాల్గొన్న లీడర్లతో పాటు కార్యకర్తలకు కూడా పబ్లిక్ వైరస్ సోకింది. దీంతో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. మరి అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా కనబడే అవకాశం ఉన్నందున మరి ప్రచారానికి రావద్దంటూ బోర్డులు ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఎలక్షన్ అంటేనే హోరాహోరీగా ఉంటుంది, కానీ ఈ మహమ్మారి వల్ల నాయకులు ప్రచారానికి రావద్దంటూ ఓటర్లు ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఇళ్ల ముందు కూడా బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. మరి అపార్ట్మెంట్ల వాసులు, సొసైటీలు ఉన్నవారైతే కనీసం గేట్ లోపలికి కూడా అనుమతించడం లేదు. మరి ఈ ఎన్నికలు పాడుగాను పానం కంటే ఎక్కువనా అంటూ జన మంచిగైనాక పెట్టకంటే ఏమవుతుందని చాలామంది జనాలు నిలదీస్తున్నారు. మరి క్యాంపెయినింగ్కి రావద్దంటున్న వాళ్ళు ఓట్లు వేసేందుకు ఎంతవరకు వస్తారనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. పోటీలో ఉన్నటువంటి ప్రధాన పార్టీల క్యాండిడేట్లు కూడా వారి వెంట 10 మంది కంటే ఎక్కువ మందిని ప్రచారానికి తీసుకెళ్లడం లేదు. మరి గ్రేటర్ వరంగల్లో కార్పొరేటర్ ఖమ్మం కార్పొరేషన్లో ఎన్నికల్లో పాల్గొనడానికి పార్టీల ముఖ్య నేతలు పెద్దగా రావడం లేదు. మరి ఇలాంటి సమయంలో ఉద్యోగులు ప్రాణాలను పణంగా పెట్టి ఎలక్షన్ డ్యూటీలో పాల్గొంటారనేది అతిశయోక్తిగా అనిపిస్తుంది. కాబట్టి మరి 30 తారీఖున ఏం జరుగుతుందో చూడాలి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.